హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ఈరోజు మనతో పాటు ప్రముఖ నిర్మాత, దర్శకులు మరియు రచయిత నటి కుమార్ గారు ఉన్నారు. లెట్ అస్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్కారం. ఎలా ఉన్నారు? హ్యాపీ, బాగున్నానమ్మా. సో ముందుగా 14th మీ ఫిల్మ్ అడవి రీ రిలీజ్ చేస్తున్నారు, దానిపై అంటే రీ రిలీజ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? అంటే 2009లో నేను రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో నేను మామూలుగా డ్రీమ్ పోర్స్ ఎంటర్ప్రైజ్ వాళ్ళు సినిమా చేశాం. హిందీలో అజ్ఞాత, తెలుగులో అడవి. నితిన్ హీరోగా, ప్రియాంకా కోటారి హీరోయిన్గా సినిమా చేసాం. అప్పుడు టాప్లో చాలా, అంటే రామ్ గోపాల్ వర్మ గారు హెవీ రిటర్న్స్లో కలెక్షన్స్లో టాప్లో సినిమా, సూపర్ సినిమా అది. అయితే ఇప్పుడు సినిమా అని ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అవును, రీ రిలీజ్ ట్రెండ్లో నేను మొత్తం 3 కూడా నాదే. 2012లో చేశాను. మళ్ళీ చేస్తే బాగుంటుందని నా బర్త్డేకి చేస్తే జనాలు హెవీగా చూస్తున్నారు రీ సినిమాలు. ఓకే, ఈ ఒక జల్సా చూసారంటే ఫ్యాన్స్ ఉన్నారు, ఒక తమ్ముడు చూసారంటే ఫ్యాన్స్, ఒక గరణమ్మగుడు చూసారంటే ఫ్యాన్స్, ఒక చెన్నకేశ్వరుడు చూసారంటే ఫ్యాన్స్. ఓకే, 3కి ఏం ఫ్యాన్స్ ఉన్నారు? కనుక ఏం చేశారంటే రీ రిలీజ్ సినిమాలు చూస్తున్నారు థియేటర్. అంటే ఒకప్పుడు ఆ ట్రెండ్ ఉండేది. మనం 20 సంవత్సరాల క్రితంకి వెళ్తే 2008 దాకా తీసుకుందాం పని, 2008 దాకా ప్రతి సినిమా సంవత్సరం కోసేటు 2 సంవత్సరం కోసేటు థియేటర్లో రీ రిలీజ్ వచ్చేవి. గుండమ్మ కథ అవ్వచ్చు, లేకపోతే చిరంజీవి గారి సినిమాలు అవ్వచ్చు, నాగార్జున గారి సినిమాలు, వెంకటే, అన్నీ వచ్చేవి. మళ్ళీ ఆడిలేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే సినిమాలు ప్రొడక్షన్ ఎక్కువైపోయి, అంటే కొత్త సినిమాలు ప్రొడక్షన్ అయిపోయి డిజిటల్ రావడం వల్ల ఆ సినిమాలు మనకు పాత సినిమాలు కనుమరుగైపోయి. అంటే పాత సినిమాలు చూసేవాళ్ళు జనాలు ఉన్నారు, వేసే ప్రొడ్యూసర్లు లేరు, వేసే థియేటర్ వాళ్ళు లేరు. థియేటర్ వాళ్ళు వేసే థియేటర్ వాళ్ళు ఎందుకు లేరంటే, ఇప్పుడు కొత్త సినిమాలు ప్రొడక్షన్ చేస్తుంటే వీళ్ళ 4 5 ప్రొడ్యూసర్లు ఉన్నారు, వీళ్ళ 4 5 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, వీళ్ళ 4 5 ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు. అంటే మూనపల్లి. దీనివల్ల కొత్త సినిమాలు వేస్తున్నారు, ఆ పాత సినిమాలకి సరి వేయడానికి రావట్లేదు. కనుక ఎందుకు వేయకూడదు అనే ఉద్దేశంతో మనం కూడా వేసాం. 6 థియేటర్లు పెడితే 300 థియేటర్లు రన్నింగ్ అయింది, ఇది 3. అలా చెన్నకేశ్వరరెడ్డి సురేష్ గారు నన్ను చూసి సురేష్ గారు వేశారు, అది కూడా బాగా వెళ్ళింది. చాలా ఓవర్సీస్ కానీ అన్ని ఆస్ట్రేలియా కానీ అన్ని దగ్గర బాగా వెళ్ళింది. అంటే రీరీ అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ చూస్తున్నారు. అంటే దాన్ని మరి ఎందుకు సినిమాలు ఓల్డ్ చూస్తున్నారంటే, ఇప్పుడు కొత్త సినిమాలు అన్నీ ఫ్లాప్ అయిపోతున్నాయి అంటే కాదు, కంటెంట్ బాగుంటే ఏ సినిమానే చూస్తారు. ఓకే, కనుక ఆ రీరిలీజ్ సినిమాలకి, అందుకే అడవి సినిమా మాకు బాగా నచ్చిన సినిమా, నాకు వర్మ గారికి బాగా నచ్చిన సినిమా అడవి. నితిన్ గారి సినిమా ఫస్ట్ టైం హిందీలో చేశారు నితిన్. ఆ సినిమా నేను తెలుగులో రిలీజ్ చేశాం మొత్తం ప్రొడ్యూసర్గా. ఆ సినిమా చాలా బాగా వచ్చింది, ఆ సినిమా మీద నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. సాటిలైట్ కూడా అమ్మలేదు, డిజిటల్ కూడా అవ్వలేదు, ఇవన్నీ అప్పుడు ఆ సినిమాని రిలీజ్ చేద్దాం అని ఒక ఆలోచనతో వర్మగారితో చేస్తే చేద్దామని 14th డేట్ పెట్టాం. ఓకే, రేపు 14th ఎంటైర్ వరల్డ్ సినిమా రిలీజ్. ఓకే, ఆడదు, జనాలు వస్తారా రారని వెయిటింగ్. నేను ఇప్పుడు ఇదేదో ఎక్స్పెక్టేషన్ చేస్తున్నంత, ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే. సినిమా జనాలు వస్తారా, అన్ని సినిమాలకి జనాలు వచ్చేస్తారని మనం చెప్పలేము. అలాగే 15th రెబల్ వేస్తున్నాం ప్రభాస్ గారిది, అడ్వాన్స్ ఆయన బర్త్డే, 23 ఆయన బర్త్డే, 22 ఇంకోటి ప్రభాస్ గారి సినిమా వేస్తున్నాం మేమే. మేము ప్రభాస్ గారి సినిమా వేస్తున్నామంటే మాలాగ ఇంకొక 2 వేస్తున్నారు, మాలాగ అందరు సినిమాలు, చాలా సినిమాలు రిలీజ్కి వస్తున్నాయి. శివ సినిమా వేస్తున్నారు అన్నపూర్ణ స్టూడియో నుంచి, దిల్రాజ్ గారు ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలో ట్రెండ్లో పడ్డారు, ఆయన వేస్తున్నారు. అలాగే ఇప్పుడు దిల్రాజ్ గారు రీ రిలీజ్ చేయిస్తున్నారు అందరూ. అంటే ఏమంటారంటే ఎవరో ఒకటి తీసుకొస్తేనంటే గొప్పవాళ్ళకి అంటే డబ్బు సరిపోదు, అంటే గొప్ప వాళ్ళకి పెద్దవాళ్ళకి డబ్బు సరిపోదు. ఇప్పుడు మాలాటోళ్ళు అంటే మేమేదో కష్టపడి చిన్న చిన్న వాళ్ళు అందరం చేసుకోవచ్చు, కానీ పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు ఇదే ట్రెండ్ మొదలుపెట్టారు. అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు మళ్ళీ రీ రిలీజ్ సినిమాలన్నీ మళ్ళీ మొదలుపెట్టారు. అంటే ఇది ఎన్నాళ్ళు ఉంటుందో నాకు తెలియదు, కానీ రీ రిలీజ్ అనేది ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచో ఉంది. కనుక ఎవ్రీ ఇయర్ ఉంటుందా చూస్తారా చూడరు అది ఫీచర్ జనాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు దాకా రీ రిలీజ్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్స్. ఓకే, సో కరోనా వల్ల ఇంకా రిలీజ్ అవ్వకుండా ఉన్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి, ముఖ్యంగా చిన్న సినిమాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మరి ఈ ప్రాసెస్లో ఇప్పుడు రీ రిలీజ్ ఇలా కంటిన్యూ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏదమ్మా, అంటే సినిమా కంటెంట్ బాగుంటే ఏ సినిమా చూస్తారు? ఇప్పుడు అర్జున సినిమా రాజశేఖర్ నా దగ్గర ఉంది, నేను చేయలేకపోయాను, ఇంకా రిలీజ్ చేయలేదు. కరోనా సినిమా రిలీజ్ రేపు, కరోనా అనగా 14 ఆగిపోయింది, ఇప్పటికి ఇంకా చేయలేకపోతున్నాం. అంటే చేయలేకపోతున్నాం అంటే థియేటర్కి జనాలు వస్తారా రారని భయం, ఆ థియేటర్లో ఒక చూడకపోతే మళ్ళీ మా డబ్బులు నష్టం వస్తుందని భయం, దానివల్ల భయపడుతున్నాం. అది ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా సినిమాలు, నేనేదో సినిమాలు మొత్తం ఆడేస్తే ఇప్పుడు రెబల్ ఆడేస్తుంది, లేకపోతే అడివి ఆడేస్తుంది, మొత్తం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుందని నేను చెప్పట్లే. ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఉండదో తెలియదు, ఆడుతుందో తెలియదు, ఆడదో తెలియదు. ఒక 3 ఆడింది,
ఈ సినిమాలు ఆడుతాయేమో ఈ నెలలో వెయిట్ చేద్దాం. ఇప్పుడు 3 మీద మీ కాన్ఫిడెన్స్ ఏంటి సార్? అంటే ఆల్రెడీ ఆ ఫిల్మ్ వచ్చి ఒక డిజాస్టర్ అయింది. ఆ సినిమాని అంటే మీరు ఈ 3 కన్నా ముందు వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ చేశారు, బట్ ఇది ఫ్లాప్ అయిన సినిమాని రీ రిలీజ్ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఆ జనరేషన్లో ఫ్లాప్, ఇది నాటి ఐడియా కాదు, మా పిల్లల ఐడియా ఇది. మా పిల్లలు నా బర్త్డేకి ఈ సినిమా వేద్దాం అని అనుకున్నారు. వేద్దాం అనుకున్నప్పుడు సేమ్ ఈ డైలాగే నేను కొట్టి, అప్పుడే ఫ్లాప్ సినిమా కదా, ఈ సినిమా ఎవరు చూస్తారని. అంటే ఆ రోజు జనరేషన్ అప్పుడు పిల్లలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు ఆ సాంగ్ కొలవరి కొలవరి, ఆ సాంగ్స్ ఎక్స్ట్రార్డినరీ సాంగ్స్, మాతో అన్ని సినిమాలు ఆ సాంగ్స్, ఈ సినిమా థియేటర్లో వెయిటింగ్ ఉన్నారు, ఈ సినిమా చూద్దాం అని అన్నారు. చూస్తారు అన్నారు. నేను నాకు నమ్మకం లేదు, మీలాగే నాకు నమ్మకం లేదు. కానీ అది నేను కూడా థియేటర్ వాళ్ళని అడిగాను. అడిగితే అన్న అవసరమా పాత సినిమాలు వేయడం రావు అన్నారు. నేను ఒక షో పెడదాం, బాగుంటే వేద్దాం, బాగాలేకపోతే తీసేద్దాం, ఎందుకు కంగారు పడతారు మనం అన్నాం. ఓకే అని పాపం ఏసీఎన్ సునీల్, ఏసీఎన్ థియేటర్ సునీల్ ఒక థియేటర్ పెట్టారు, 2 థియేటర్ పెట్టారు 3 థియేటర్. 6 థియేటర్లు 2 అవర్స్ ఫుల్ అయిపోయింది, 2 అవర్స్. అది 300 షోస్ అయింది. అంటే అది మనకు అక్కడ ఎక్స్పెరిమెంట్, జనాలు వెయిటింగ్ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు సోషల్ మీడియాలో చూసాం, రెబల్కి వెయిటింగ్ ఉన్నారు జనాలు. అలాగే మీకు రెబల్ ఆ రోజు మీరు ఫ్లాప్ అనుకుంటున్నారు, ఈరోజు చాలా పెద్ద హిట్ అవుతుంది. మీరు వర్షం సినిమా జనాలు వెయిటింగ్ ఉన్నారు, బిర్లా సినిమాకు వెయిటింగ్ ఉన్నారు. అంటే సోషల్ మీడియా చూసి చెప్తున్నాను, మనకేమి ఇప్పుడు మనమేమి కొత్తగా ఏం కాదు. ఇప్పుడు ఖర్చు ఏం దీనికే పెట్టట్లేదు ఎవరన్నా. కానీ సోషల్ మీడియా అనేది చాలా ఇప్పుడు మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. మంచికి కూడా అక్కడికి వెళ్తుంది, చెడుకు కూడా అంతే అయిపోయి వెళ్తుంది. కనుక ఆ సోషల్ మీడియాలోని మనకి ఏంటంటే సినిమా ఫ్లాప్ అంటే మొత్తం సోషల్ మీడియాలో వాష్అవుట్ చేసేస్తాం. హిట్ అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది. సినిమా చూడాలంటే చూస్తున్నారంటే దానికి ఒక వెయిటింగ్ ఉంటున్నారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాని పెట్టే సినిమాలు వేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఫ్లాప్ సినిమాలు సూపర్ హిట్ సినిమాలు ఆడవు మళ్ళీ మీకు. ఓకే, అప్పుడు యావరేజ్ సినిమాలు ఆడుతాయి. ఇప్పుడు మీకు మళ్ళీ ఆరెంజ్ ఆడుతుంది, రామ్ చరణ్ ది ఆ రోజు ఫ్లాప్. ఏంటి దాని వెనుకున్న స్ట్రాటజీ ఏంటి అంటే అప్పుడున్న యూత్ మ్యూజికల్ హిట్స్, ఆ మ్యూజికల్ హిట్ అయిన సినిమాకి అప్పుడు ఏంటంటే ఆ రోజు జనరేషన్ ప్రకారం ఆ సినిమా ఎక్కలేదు. ఇప్పుడున్న డిజిటల్ సోషల్ మీడియా యుగంలో ఇప్పుడు ఆ సినిమా ఏంటంటే యూత్కి బాగా చూడాలి, థియేటర్లో చూడాలి. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే మాకు యూట్యూబ్ వచ్చింది, మాకు ఆల్రెడీ ఓటీటీ వచ్చింది, మేము ఇంట్లో అట్మాస్ఫియర్ చూస్తున్నాం అంటున్నారు. ఎవరు చూడటానికి రెడీగా లేరు పిల్లలు. యూత్ మాత్రం థియేటర్లో సినిమా చూడటానికి, థియేటరే దేవాలయం, థియేటర్లోనే సినిమా చూడాలి అనే ఒక ఆలోచనతోనే ఉన్నారు అనేది అర్థమవుతుంది మనకి. అందుకే మీరు ఏ సినిమా వేసినా యూత్కు తగ్గట్టు సినిమా వేస్తే సినిమా చూస్తారు, మనం ఫ్యాన్స్కి తగ్గట్టు సినిమా వేస్తే చూస్తారు, మన ఫ్యామిలీ సినిమా వేస్తే చూడరు. ఓకే, సో ఇది ఈ హవా కంటిన్యూ అయ్యేంత వరకు మీరు రీ రిలీజ్లు చేస్తూ ఉంటారు. నా డ్రీమ్ ఏంటంటే దాసనారావు గారిది 25 కరెక్ట్గా వసేరావలం అయ్యాలి, నా డ్రీమ్ అది. మా గురుగారు ఆ రోజు తిరునాళ్ళు అంటే ఈరోజు 3000 కోట్లు అనుకోండి, 35 కోట్లు కలెక్ట్ చేసిన వసేరావలమ్మ కంపల్సరీ థియేటర్లో సినిమా చూడాలి. ప్రతి ప్రేక్షకుడు థియేటర్లో దాసనందర్ గారి సినిమా చూడాలి, ఎందుకంటే ఎంత ఆనుమొచ్చిన సినిమా తీశారు వసేరావలమ్మ చూడాలి, నా డ్రీమ్ అది. అది కంపల్సరీ వెయ్యాలని నేను 4K ట్రై చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరీ వేస్తాం. అంటే దానికి బడ్జెట్ పెట్టాల్సి వస్తుందా మళ్ళీ క్వాలిటీ పెంచడానికి కానీ? కంపల్సరీ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం పెట్టాలి మనం అన్ని సినిమాలు అంతే. ఓకే, ఆ సినిమా ఒరే రిక్ష రెండింటి మీద మాకు డ్రీమ్ అది. అది గురుగారి సినిమాలు 2 వెయ్యాలి అనేది రీ రిలీజ్. నేనేం ట్రెండ్ దీన్నే తీసుకువెళ్తానని కాదు, కదా ఆడినంత వరకు వ్యాపారం ఫాలో అవుతాను అంటారు. ఫాలో అవుతాను, ఆడకపోతే మళ్ళీ మామూలు మా ప్రొడక్షన్ మేము చేసుకుంటూనే ఉంటాం కానీ చెప్తున్నా అంతే. ఇప్పుడు ఆడినంత దాకా మళ్ళీ వెళ్తాం, మరి నా డ్రీమ్ అది ఎట్టి పరిస్థితుంది. కానీ యూత్ సినిమాలు మాత్రం ఆడుతున్నాయి అనేది మాత్రం మనకు అర్థమవుతుంది, థియేటర్లోనే సినిమా చూస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు, సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ. హే గాయ్, సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు.